टीजेएससी आध्वर्यंलो कार्यक्रम चेयालनि चेप्पेसि सुदर्शन रेड्डी गारु ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా నన్ను అడగటం జరిగింది. నేను ఒక ఉద్యమకారునిగా జేఏసీ చైర్మన్ గా ఉన్నాను కాబట్టి తన ప్రోత్సాహానికి నేను ఎన్ని రెండు సంవత్సరాల నుంచి కూడా ఎంతో కష్టపడ్డప్పటికీ అది చేయలేకపోయినను. రాజకీయ ఒత్తిళ్లు స్థానికంగాతో ఎవరు ముందుకు రాగనటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేయగలుగుతావని తన ప్రోత్సహించటం, ఆ ప్రోత్సాహంలో భాగంగా తనతో ఉన్నటువంటి మిత్రులు పద్మారావు గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీశైలం గారు కూడా వచ్చి తప్పకుండా ఇది మనం సక్సెస్ చేద్దామని చెప్పి చెప్పడం ఉన్న ఒక వారం రోజుల కింద చెప్పి తక్కువ సమయంలో కూడా ఇది చేయాలని చెప్పేసి నిర్ణయానికి నేను కూడా తనకు సహకరించినాను. ఆ సహకారంలో భాగంగా రాజకీయ ఎన్ని ఒత్తులు వచ్చినప్పటికీ ఇద్దరు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఎంతో కష్టపడి దీన్ని దిగ్విజయం చేసినటువంటి తన తోటి మిత్రులకు సుదర్శన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈ రోజు బర్త్డే ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇంత పెద్ద ఎత్తున చేసి ఈ టీజేసీ ఏదైతే ఉద్యమకారులందరికీ కూడా సన్మానం చేయాలని చెప్పేసి నిర్ణయాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసినందుకు వారికి నేను మరి మనస్ఫూర్తిగా ఉద్యమ వందనాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో తన ఎన్నో సోషల్ ఆర్గనైజేషన్ చేస్తూ ఈ పార్టీ భేదభావాలు లేకుండా కూడా తను ఎంతో అందరికీ ఆదర్శంగా ఉంటున్నటువంటి వ్యక్తి ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు అనేది జిల్లాలనే కాకుండా రాష్ట్రంలో కూడా రాష్ట్ర నాయకత్వానికి అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యక్తిని మనసారా నేను అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇంత పెద్ద దిగ్విజయం చేసినటువంటి సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను. జై తెలంగాణ, జై టీజేఎస్.